వారంతా చిన్ననాటి స్నేహితులు, ఒకే చోట స్కూల్లో చదువుకున్నారు. 97-98 ఆ కాలంలో పూర్తిగా 10వ తరగతి అయిపోయిన తర్వాత మళ్ళీ 25 సంవత్సరాల తర్వాత ఇలా కలుసుకున్నారు. పూర్తిగా చిన్ననాటి జ్ఞాపకాలు, వాళ్ళు చేసిన అల్లరి వేషాలు నెమరవేసుకుంటూ ఉల్లాసంగా గడుపుతున్నారు. పూర్తిగా కొంతమంది అందులో ఉద్యోగరీత్యా స్థిరపడ్డారు, కొంతమంది వ్యాపారాలు చేసుకుంటున్నారు, కొంతమంది రాజకీయం వైపు కూడా ఉన్నారు. సో ఆ మిత్రులంతా ఒక్కచోట కలిసిన తర్వాత వాళ్ళ మధ్యలో పలకరింపులు, ఆలింగనాలతో కూడా చుట్టూ ప్రాంతం అంతా కూడా చాలా ఆహ్లాదకరంగా మారింది. సో ప్రస్తుతం మనం వారి దగ్గర ఉన్నాము. వాళ్ళు ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం వి వెంకటపాలెంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో 1997-98 సంవత్సరంలో 10వ తరగతి అయిపోయిన తర్వాత వాళ్ళ విద్యా అర్హతలు బట్టి, అలాగే వాళ్ళు చేస్తున్న ప్రామాణికాలు బట్టి వాళ్ళు విడిపోయారు. మళ్ళీ ఇన్ని సంవత్సరాలకి ఒకే వేదిక మీద కలుసుకోవడం వాళ్ళకెంతో సంతోషంగా ఉందంటూ కూడా వాళ్ళు ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. ప్రస్తుతం వాళ్ళలో స్నేహితులంతా కూడా మనకు అందుబాటులో ఉన్నారు. మనం వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సో అన్న చెప్పండి, దాదాపు 25 సంవత్సరాలు అయింది. సో అందరూ వృత్తిరీత్యా వివిధ రంగాల్లో స్థిరపడున్నారు. సో ఇన్ని సంవత్సరాలతో కలవడం మీకు ఏ విధంగా అనిపిస్తుంది? మేము 97-98 బ్యాచ్, మొత్తం 40 మెంబర్స్. ఈ 25 సిల్వర్ జూబిలీలో కలవటం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ చిన్ననాటి మిత్రులు అందరూ కలిసినప్పుడు ఎలా ఉందంటే, ఆ చిన్ననాటి జ్ఞాపకాలన్నీ, అంటే 10th క్లాస్లో గడిపిన జ్ఞాపకాలు, ఎవరెవరితో కొట్లాటలు, గొడవలు, చిలిపితనాలు అన్నీ గుర్తొచ్చాయి. కానీ ఇలా కలవటం అనేది చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ ఉన్నవాళ్ళు ఇక్కడికి వచ్చినందుకు, వచ్చి 25 సిల్వర్ జూబిలీ అందరూ చేసుకుంటున్నారు కాబట్టి వీరందరికీ చాలా థ్యాంక్స్ వచ్చినందుకు మరొకసారి. ఓకే, చూసారు కదా, పూర్తిగా వాళ్ళు చిన్ననాటి జ్ఞాపకాలను పూర్తిగా నెమరవేసుకుంటూ ఎంతో ఆనందంగా, ఎంతో ఉత్సాహం కూడా పూర్తిగా గడుపుతున్న క్షణాలైతే చూసుకోవచ్చు. సో మన దగ్గర వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా మనతో అందుబాటులో ఉన్నారు. మనం వారిని అడుగుదాం పూర్తిగా. సో అన్న చెప్పండి, ఏ విధంగా ఉంది, ఇన్ని సంవత్సరాలు మీరేం చేస్తున్నారు, ఇన్ని సంవత్సరాలు మీ ఫ్రెండ్స్ను కలవాలనిపించలేదా, అంటే ఇప్పుడే ఒక అకేషన్గా ప్లాన్ చేసుకుని కలవాలనుకున్నారా? ఇప్పుడు అందరినీ కలవడం చాలా సంతోషంగా ఉంది 25 సంవత్సరాల తర్వాత. యాక్చువల్గా ఒక 2 సంవత్సరాల క్రితం రాముల వారి కళ్యాణం అప్పుడు కొంతమంది కలిసాము, ఇలా గెట్ టుగెదర్ చేసుకుందాము అని చెప్పేసి అనుకున్నాము. కొంత అప్పుడప్పుడు అకేషనల్గా ఒకే ఊరు కాబట్టి కొంతమంది కలుస్తూ ఉండేవాళ్ళము, కానీ ఇలాంటి ఒక ఈవెంట్ పెట్టుకొని అందరూ కలిస్తే బాగుంటుందని చెప్పేసి ఆలోచించి మా ఆర్గనైజర్స్ కొంతమంది ఆర్గనైజింగ్ బాధ్యతలు తీసుకొని అందరినీ ఫోన్లు చేసి ఇలా డేట్ ఫిక్స్ చేసి అరేంజ్మెంట్స్ అన్ని చేసి ఇలా కలవడం చాలా సంతోషంగా ఉంది. అండ్ అందరూ ఇప్పుడు ఏం చేస్తున్నారు, వాళ్ళు కుటుంబంలో ఎలా ఉన్నారు, వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు, ఇవన్నీ తెలుసుకోవడం కూడా చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు నేను హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాను, అలాగే చాలామంది బిజినెస్లో సెటిల్ అయ్యారని తెలిసింది, కొంతమంది రాజకీయాల్లో కూడా సెటిల్ అయ్యారని తెలిసింది. సో అందరూ బాగున్నారని తెలియడం చాలా బాగుంది, అండ్ వాళ్ళని కలవడం కూడా చాలా సంతోషంగా ఉంది. 8th క్లాస్ పూర్తి చేసుకున్నాం. పూర్తి చేసుకున్న తర్వాత ఎవరు ఎక్కడున్నాగా కూడా వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళు చేసే విధానం, వాళ్ళ పని విధానాలు మనకి తెలియదు. కానీ వాళ్ళు ఉద్యోగాలలో స్థిరపడ్డ వాళ్ళు ఉన్నారు, లేకపోతే వేరు వేరు బిజినెస్లు కానీ వేరు వేరు చోట ఉన్నారు. వాళ్ళంతగా కూడా 25 సంవత్సరాల తర్వాత ఇక్కడ కలుసుకోవటం చాలా ఆనందకరంగా ఉంది. పోయినసారి కావడం మేము ఇప్పుడు ఈసారి కొత్తగా తెలుసుకున్నది ఏంటంటే, నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరిని కూడా గుర్తుపట్టలేకపోయినాను. అయితే ఈ ఆర్టీవీ ద్వారాగా వీళ్ళందరికీ కూడా నేను ఒకసారి సారీ చెప్తున్నా, ఎందుకంటే లేటుగా నేను పేజ్ చూసి గుర్తుపట్టడం జరిగింది కాబట్టి అందరిగా కూడా నన్ను కొద్దిగా క్షమించాల. ఎందుకంటే మేము 10th క్లాస్లో చదువుకున్న జ్ఞాపకాలు ఇప్పుడు ఒకసారి అకస్మాత్తుగా చూసేసరికి గుర్తుపట్టలేకపోయినాం. కాబట్టి ఆర్టీవీ ద్వారా వీళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నా. చిన్ననాటి చిలిపి చేష్టలను కూడా పూర్తిగా ఒకేసారి నెమరు వేసుకునే ప్రయత్నం కూడా వీళ్ళందరూ చేస్తున్నారు. సో ఫ్రెండ్స్ అంతా కలిసి ఒక చోట కలవడం చాలా సంతోషంగా ఉందంటూ కూడా వాళ్ళు తమ సంతోషాన్ని అయితే వ్యక్తపరుస్తూ ఉన్నారు. సో మన దగ్గర వాళ్ళ క్లాస్లో ఉన్న మహిళలు కూడా పూర్తిగా మనకు అందుబాటులో ఉన్నారు. మనం వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో మేడం చెప్పండి, ఎన్ని సంవత్సరాలు అయింది, ఏ విధంగా ఉంది, అంటే ఎడ్యుకేషన్ టైంలో ఆ స్టైల్ బాగుంది, అంటే ఆ లైఫ్ స్టైల్ బాగుందా, లేక కొంతమంది మహిళలు కాబట్టి వివాహాలు అయిపోయినాయి, బరువు బాధ్యతలు అన్నీ కూడా, అంటే ఇలా ఫ్రెండ్స్ని కలవడం ఏ విధంగా అనిపిస్తుంది? ఈ 25 సంవత్సరాల తర్వాత కలవడం అనేది చాలా సంతోషంగా ఉంది. కానీ మాకు 10 టైంలో చదువుకున్న టైంలో ఉన్న లైఫే బాగుంది. మ్యారేజ్ అయిపోయిన తర్వాత
కొంచెం ఎట్లయినా మిస్ అవుతున్నాం ఫ్రెండ్స్ని. మళ్ళీ ఇలా కలుసుకోవటం బాగుంది, కానీ ఎప్పుడు ఇలానే ఉండాలని కోరుకుంటున్నా. నాకు చాలా హ్యాపీగా ఉంది. గెట్ టుగెదర్ అనగానే మేము చాలా సంతోషించాము. ఎక్కడెక్కడి నుంచి లేడీస్ అందరం రావటానికి ట్రై చేసాం, వచ్చాము. 25 సంవత్సరాల తర్వాత ఇట్లా ఫ్రెండ్స్ అందరం కలుసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. నేను 10th క్లాస్ తర్వాత ఎవరిని ఇంతవరకు మీట్ కాలేదు. ఇక్కడ వెంకటాపాలెంలో కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, అప్పుడప్పుడు కలుస్తూ ఉండేవాళ్ళు, కానీ నేను ఇంతవరకు వాళ్ళ ఎప్పుడు కూడా వాళ్ళకి టచ్లో కూడా లేను. ఇంతమందిని గ్యాదర్ చేసి ఇంత మంచిగా సెలబ్రేషన్ చేసుకున్నందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంతమందిని కూడా గ్యాదర్ చేయడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది మేము, కానీ ఈసారైనా ప్రతిఫలం దక్కినందుకు మేము చాలా సంతోషిస్తున్నాము. ఇట్లనే ప్రతి సంవత్సరం కలుసుకోవాలని, మంచిగా హ్యాపీగా కనుకోవాలని, చిన్ననాటి కబుర్లు కానీ ముచ్చట్లు కానీ ఆనాటి విశేషాలు కూడా అందరితో షేర్ చేసుకొని సంతోషంగా ఇట్లనే గడుపుకోవాలి. ప్రతి వాళ్ళం కూడా ఇట్లనే కలుసుకోవాలి. ఇప్పుడే కాకుండా ప్రతి వాళ్ళు ఒకరికి ఒకరు సలహాలు ఇచ్చుకుంటూ సూచనలు ఇచ్చుకుంటూ అట్లనే ఫ్రెండ్షిప్ను కొనసాగించాలని కోరుకుంటున్నాం. సంతోషాన్ని కూడా పూర్తిగా పంచుకుంటున్న పరిస్థితి పూర్తిగా కనబడుతోంది ఇక్కడ. అంటే 25 సంవత్సరాల తర్వాత స్నేహితులంతా కూడా ఒక వేదిక మీద కలవడం అంటే ఇది మామూలు విషయం కాదు. పూర్తిగా ఎంతో దానికి ఎంతో కష్టపడాలి పూర్తిగా. అంటే మహిళలు అంతా పెళ్లి లేపి ఎక్కడెక్కడో స్థిరపడిన వాళ్ళు ఉంటారు, వాళ్ళందరూ కూడా ఒకసారి ఫోన్ చేసుకోవడం, అందరినీ ఒకే వేదిక మీదకి తీసుకురావడం అంటే చాలా కష్టతరమైన పని. కానీ 25 సంవత్సరాల తర్వాత కూడా అందరూ కలవాలి, అందరం ఒక్కసారి ఎలా ఉన్నామో ఒకళ్ళొకళ్ళు చూసుకోవాలి, ఒకళ్ళొకళ్ళు పలకరించుకోవాలన్న ఆనందంలో వాళ్ళంతా ఒక చోట కలవడంతో పరిసర ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా సంతోషకరంగా మారిపోయిన వాతావరణం ఇక్కడ కనబడుతుంది. మొత్తంగా ఫ్రెండ్స్ అంతా కూడా 8 సంవత్సరాల కలవడం మాకెంతో సంతోషంగా ఉందని చెప్పేసి కూడా వాళ్ళ సంతోషాన్ని ఆర్టీవీతో పంచుకున్న సందర్భం కనబడుతుంది. ఇది కెమెరా పర్సన్ నాగేంద్ర బాబుతో, నేను మీ దేవేందర్, ఆర్టీవీ ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.